రేపే బుధవారం, పంచమీ కూడా. ఈ మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. మీకు 24 గంటలు మీ జాతకం మారిపోతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుగా మారిపోతాడు. బుధవారం రోజు మందారం చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. గణపతి యొక్క అనుగ్రహం కూడా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు తొలగించుకోవడానికి బుధవారం రోజున ఈ పరిహారం చాలా ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఉన్న అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ మందారం చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందారం చెట్లు నాటుతూ ఉంటారు. కాబట్టి బుధవారం రోజు మీకు మందారం చెట్టు ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళైనా ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల 24 గంటలు మీ జాతకం మారిపోతుంది. కాబట్టి ఈ మందారం చెట్టుతో మనం ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో ఒక తెలిపే కథను మనం విందాము. విద్వం పూర్వం త్రిపురాసుల అనే 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసుల పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ 3 రాక్షసులను చంపాలంటే ఆ 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయటానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు ఆ శివుని వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలు 3 ఒకే వరుసలో నిలబెట్టారు. 3 ఒకే చోట ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ఉపయోగించి ఆ 3 రాక్షసులను సహకరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3 కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు ఆ పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చేయని వారికి ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పాడు. క్షీరసాగర మధురం జరగటానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత బ్రహ్మదేవేంద్రుల గణేశుడు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ప్రతిజ్ఞ నిర్ణయించబడిందని గణపతి లక్ష్మీదేవిని విఘ్నమూర్తికి అప్పగిస్తాడు. అప్పుడు వినాయకుడు బ్రహ్మంతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధి లక్ష్మి అనే 2 స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు. అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఇకపోతే బుధవారం అనేది వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. వినాయకుడికి మందారం పువ్వులు అంటే కూడా ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందారం చెట్టు కనిపిస్తే ఈ మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మందారం చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇలా చేసి చూడండి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే గణపతి యొక్క అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. ఇక మీ జాతకమే మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.
మానవ జీవితంలో వచ్చే కష్టాలు తొలగించుకోవడానికి ఈ పరిహారం చాలా వరకు ఉపయోగపడుతుంది. ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. బుధవారం అంటేనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేసి చూడండి. మీకు అతి తొందరలో మీకు ఫలితాలు మాత్రం అందుకుంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. మీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా మందికి డబ్బు సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, వ్యాపార సమస్యలు కానీ, ఇలా ఇంట్లో భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు తొలగించుకోవాలంటే బుధవారం రోజున మనకు వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి మనకున్న సమస్యలు ఈ మందారం చెట్టుతో ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ మందారం చెట్టు కనిపిస్తే మీరు మందారం పువ్వులతో ఇలా చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. బుధవారం అంటేనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి వినాయకుడికి మందారం పువ్వులు అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఈ బుధవారం రోజున మందార పువ్వులతో ఇలా చేసి చూడండి. అయితే మీరు బుధవారం రోజు ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు చెప్పుకుందాము. మీరు బుధవారం రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం ఆచరించిన తర్వాత మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి, అంటే మీకు మందారం చెట్టు ఉంటే పర్లేదు, మీకు ఒకవేళ లేకపోతే వేరే దగ్గరలో ఉన్నట్లయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత ఒక చెంబులో నీళ్లను తీసుకోండి. అంటే మంచి నీళ్ళని, రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ, ఇలా ఏ చెంబులైనా పర్లేదండి, మంచి నీటిని తీసుకెళ్ళి ఆ మందారం చెట్టుకు పోసి, ఆ మందారం చెట్టుకు పోసిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ చెట్టు దగ్గర నుండి రెండు మందార పువ్వులను కోసుకురండి. ఇలా కోసుకొచ్చిన ఆ మందార పువ్వులని ఏం చేయాలి అంటే ఓ పసుపు నీళ్ళల్లో, అంటే ఒక నీళ్ళల్లో కొంచెం పసుపును వేసి ఆ నీళ్ళల్లో ఈ మందారం పువ్వులని దాంట్లో ముంచి వినాయకుడి దేవుడికి సమర్పించండి. ఇలా సమర్పించిన తర్వాత 5 గరిక పూజలను కూడా వినాయకుడికి సమర్పించండి. ఈ పువ్వులు అలాగే గరిక పూజలను సమర్పించడం వల్ల మన యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఇలా ఎవరైతే బుధవారం రోజున మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి 2 పువ్వులను కోసి వినాయకుడికి ఇలా సమర్పిస్తారో వారికి ఉన్న అన్ని కష్టాలు ఆ వినాయకుడు తీర్చగలుగుతాడు. వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఎప్పుడైతే దైవ అనుగ్రహం కలుగుతుందో వారికి ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి బుధవారం రోజున మనం యొక్క చిన్న పరిహారం, మనం పెద్ద పరిహారం చేయటం లేదు కదా, ఒక చిన్న పరిహారం, మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 2 మందార పూలను కోసి వినాయకుడికి సమర్పించడం వల్ల మన కష్టాలన్నీ తొలగించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మందారం పువ్వులతో ఈ పరిహారం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి.